శ్రీగురు ప్యో నమ ఈరోజు మనం సీతారామ కళ్యాణ మహోత్సవం కోసం చెప్పుకుంటున్నాం శ్రీరామ పత్ని జనక్య పుత్ని సీతాంగున సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్యాం వరద భవంతో దశరథ మహారాజు యొక్క కుమారుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు చాలా ముద్దుగా ఈ యొక్క అయోధ్య నగరంలో పెరిగారు శ్రీరామచంద్రునికి పదహారు ఏళ్ళు వయసు వచ్చేసరికి విశ్వామిత్రుడు రాజు ఋషి అయినటువంటి విశ్వామిత్రుడు మహాయాగం చేస్తున్నాడు ఆ యొక్క మహాయాగంలోని మారీచుడు సుభాహునుడు అనే రాక్షసులు ఆ యొక్క యోగాన్ని భగ్నం చేస్తున్నారు ఆ యొక్క సుభాహుని మారీచుడిని వధించాలంటే శ్రీరామచంద్రుడు అక్కడే ఏకైక మార్గం అని చెప్పి తలచి విశ్వామిత్రుడు తిన్నగా ఈ యొక్క దశరథ మహారాజుకి వచ్చి నీ యొక్క కుమారుల్ని నా వద్దకు శిష్యునిగా పంపించమని చెప్పాడు దశరథ మహారాజు వారు చిన్నవాళ్ళు వారు ఎటువంటి విలువ తెలుసుకోలేదు వారు రాక్షసులతో సంహారం చేయలేరని కూడా చెప్పినా సరే ఈ యొక్క వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడి రాజరీషాంతి వాడు వచ్చినప్పుడు నువ్వు పంపించాలి ఎందుకంటే విశ్వామిత్రుడికి సర్వం కూడా తెలుసు నీ యొక్క పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనగానే దశరథ మహారాజు మరి ఆలోచన చేయకుండా ఆ యొక్క శ్రీరామచంద్రుని లక్ష్మణుని కూడా ఇచ్చి విశ్వామిత్రుడి అంట ఆ యొక్క యాగాన్ని పరిపూర్ణం చేయడానికి పంపించాడు రాముడు లక్ష్మణుడు కూడా అక్కడ యాగం చేస్తున్న సమయంలో చుట్టూ కూడా కాపలా కాస్తూ ఉన్నారు మీద నుంచి తాటకి శుభావనుడు మారీచుడు అనేక రకంగా ఈ యొక్క యాగాన్ని భగ్నం చేస్తున్న సమయంలో రాముడు బాణవంత వేసి తాటకిని సంహరించాడు మారుయీచుడిని అలాగే సుభావుల్ని సంహరించాడు తదనంతరం అక్కడ మిదిలాపుర అయినటువంటి జనక మహారాజు గారి యొక్క కుమార్తె యొక్క స్వయంవరం జరుగుతున్నది అక్కడ స్వయంవరానికి అందరూ కూడా మహారాజులు అశిరథ మహారాజులు చక్రవర్తులు అందరూ కూడా వచ్చారు ఇక్కడ దశరథ మహారాజు గారి యొక్క కుమారులను తీసుకొని విశ్వామిత్రుడు కూడా ఆ యొక్క మిథిలాపురానికి వెళ్ళాడు అక్కడ స్వయంవరానికి శివధనుసు ఎవరైతే ఎత్తుతారో వారికి నా యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని జనక మహారాజు తన యొక్క కుమార్తె యొక్క స్వయంవరాన్ని ప్రకటించాడు అంత అంత సభలో కూడా ఎంతోమంది రాజులు అందరూ కూడా వచ్చి ఆ యొక్క శివధనుసుని ఎత్తలేకపోయారు రాముడు పద్నాలుగు మూడు మండలాలు ఏలినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి అవతారంగా వచ్చాడు కనుక ఆ యొక్క సీతాదేవి ఎవరంటే మహాలక్ష్మీదేవి భూమాత యొక్క కుమార్తె అంటే జనక మహారాజు భూమిలోని ఈ యొక్క నాగులతో దున్నుతున్న సమయంలో పెట్టులోని ఆ యొక్క పాప దొరికింది ఆమె జానకి ఆ జానకి ఈ యొక్క సీత నామకరణం కూడా ఉన్నది ఆ యొక్క సీతా స్వయంవరలోని ఈ యొక్క శ్రీ మహావిష్ణుమూర్తి శివధనుసుని ఎత్తి ఆ యొక్క సీతాదేవిని గెలుచుకున్నాడు వెంటనే సీతాదేవి ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క మెడలో పూలహారాన్ని వేసింది అది చాలా ఆనందభరితమైనటువంటి రోజు అందువల్ల ఈ యొక్క శ్రీరామచంద్రుడు చైత్రమాస శుద్ధ నవమి నాడు కర్కాటక లక్నందు జన్మించాడు అదే కర్కాటక లక్నందు కూడా ఈ యొక్క సీతాదేవి రాముని యొక్క స్వయంవరం జరిగింది కనుక కళ్యాణ మహోత్సవాన్ని నేటికి కూడా జరుగుతున్నది ఈ యొక్క సీతారామచంద్రు యొక్క కళ్యాణ వరకు ఉగాది నుంచి నవమ వరకు కూడా కొంతమంది పాఠ్యం రోజును కొంతమంది విద్య తదియ కొంతమంది పంచమి కొంతమంది సప్తమి రోజుల్లోనూ ముహూర్త వేయడం జరుగుతుంది ముహూర్తపు రాటం ఎందుకు వేస్తారు అంటే ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి దంపతులు మేము కంకణం కట్టుకుంటున్నాం ఈ యొక్క లోక కళ్యాణార్థం సీతారామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవానికి మేము పెద్దలుగా ఉంటున్నాం అని చెప్పి కంకణం కట్టుకోవడం జరుగుతుంది తదనంతరం ఈ యొక్క వివాహం సీతారామచంద్రుడి కళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ నవమి నాడు అలాగే పునర్వసు నక్షత్రం నందు ఈ యొక్క కళ్యాణం చేయడం జరుగుతుంది కళ్యాణ మహోత్సవంలో ముందుగా విఘ్నేశ్వర పూజా కార్యక్రమం దంపతుల చేత చేయడం జరుగుతుంది తదనంతరం మళ్ళీ రక్షాబంధనం కట్టడం జరుగుతుంది రక్షాబంధనం కట్టిన తర్వాత బాసికాలు కట్టడం జరుగుతుంది ఎందుకంటే రక్షాబంధనం ఈ కంకణానికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి మేము కంట భద్రమై ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి ఆ యొక్క కంకణం కట్టుకోవడం జరుగుతుంది తదనంతరం భాషికారు కట్టడం అంటే నరఘోష తగిలిన మానవుడు ఎక్కడా కూడా బాగుపడలేదని శాస్త్రం ఉన్నది అందుకు శ్రీరామచంద్రుడు కూడా నర రూపంలో వచ్చాడు అందువల్ల మానవ రూపంలో ధరించాడు కనుక ఆ యొక్క శ్రీరామచంద్రుడికి కూడా సీతాదేవి కూడా భాషికారులు కట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడి నుంచో బంధువులు మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ వస్తూ ఉంటారు వారి దృష్టి ఈ యొక్క నూతనమైన అలంకార ప్రయాణం అనేటువంటి వధవు వరుల మీద పడుతూ ఉంటుంది ఆ యొక్క దృష్టి తగలడం వల్ల నరఘోష తగులుతుంది ఆ యొక్క నరఘోష తగలకుండా ఉండడాని కోసం భాషికాలు కట్టడం జరుగుతుంది కన్యాం కనక సంపన్నాం కనకీభరణాం దాస్యామే విష్ణు తుభ్యం బ్రహ్మలోకం జగ అంటే తన అల్లారు ముద్దుగా పెంచినటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె సీతాదేవుని ఈ యొక్క దశరథ మహారాజ్ కుమారుడికిచ్చి కన్యాదానం చేయడం జరుగుతుంది ఎందుకంటే కన్యాదాన సమయంలో క కన్యాం కనక సంపన్నం కనకే భరణం దాస్యామే విష్ణుం విష్ణు తుభ్యం బ్రహ్మలోకం జగ తన అలాల ముతిగా అప్పించినట్టు కుమార్తె ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది కాళ్ళు గడుగి ఎత్తుడి పళ్ళెం చెంబు అరటిపల్ల గల గంధపు చెక్క గుమ్మడి పండు అలాగే వధూవర్లు ఇద్దరు కూడా కొంత జీవితం సుఖంగా ఉండడానికి కోసం కొంత ధనాన్ని ఇవ్వడం నిండు నూరేళ్ళు కూడా జీవితాన్ని సాగించాలని చెప్పి వారిద్దరికీ కూడా కొంత ధనాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అది కన్యాదాన సమయం కన్యాదానం కనిక సంపన్నం అంటే కొంత బంగారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అమ్మ యొక్క మెడలో ఉన్నటువంటి కన్య యొక్క మెడలో ఉన్నటువంటి ఆభరణాలని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే తరువాత జీలకర్ర బెల్లం సుముహూర్తం అంటే తన అల్లారు ముద్దుగా పెంచినటువంటి బ్రహ్మ శిరస్సు మీద కుమార్తె యొక్క శిరస్సు మీద ఈ యొక్క వటుడు అంటే శ్రీరామచంద్రుమూర్తి ప్రతిజ్ఞ చేస్తాడు అలాగే సీతాదేవి కూడా వరుడైనటువంటి శ్రీరామచంద్రుని శిరస్సు మీద ప్రతిజ్ఞ చేస్తారు జీవితాంతం కూడా కష్ట సుఖాల్లో కూడా మీకు నేను తోడు ఉంటాను అని చెప్పి ఆ యొక్క బ్రహ్మరంధ్రం మీద జీలకర్ర బెల్లం పెట్టి ఈ యొక్క పెద్దల సాక్షిగా భూదేవి సాక్షిగా ఈ యొక్క మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల సాక్షిగా ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టడం జరుగుతుంది జీలకర్ర బెల్లం అంటే ఈ యొక్క ఆనందాన్ని ఉత్సాహము చేస్తుంది అందువల్ల జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటారు తర్వాత తదనంతరం మాంగళ్యం మాంగళ్యం తంతు నేనేనా మమదేవన హేతున కంటే భద్రాంశుభుగే త్వంజేవ శరదాంశుతం యువత మాంగళ్య దారుడు ముహూర్తస్తు ముహూర్తస్థు ఈ యొక్క శ్రీరామచంద్రుడు సీతాదేవిని మాంగళ్యంతో ఆ యొక్క లక్ష్మీదేవి పూజా కార్యక్రమం చేసి తదనంతరం మాంగళ్యాన్ని కట్టడం జరుగుతుంది అలాగే భద్రాచలంలో శ్రీరామదాసుడు ఈ యొక్క సీతమ్మకు చేసి చింతాగుపతము అని చింతాగు అంతవా మంగళసూత్రాన్ని కూడా చేయించి నాటి నుంచి నేటి వరకు కూడా ఆ యొక్క మాంగళ్య ధారణాన్ని ఈ యొక్క శ్రీరామదాసు పేరు మీదుగా ఆ యొక్క శ్రీరామచంద్రుడు అక్కడ సీతాదేవి కట్టడం జరుగుతుంది శ్రీరామచంద్ర సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవానికి బ్రహ్మగా వచ్చినటువంటి వాళ్ళు వశిష్ఠ మహర్షి ఆ యొక్క వశిష్ఠ మహర్షి చేత ఆ యొక్క సీతాదేవి శ్రీరామచంద్రుల యొక్క బ్రహ్మముళ్ళు వేయడం జరిగింది తదనంతరం తలంబరాలు తలంబరాలు వేయడం వల్ల ఒకరి యొక్క మనసులోని ఉన్నటువంటి లోపభావాలన్నీ కూడా పోయి ఆనందం ఉరకలేస్తుంది అందువల్ల ఆ యొక్క తలంబరాలు వేయడం జరుగుతుంది తరువాత పసుపోతులు పసుపుపోతులు వేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క శుభాన్ని చేకూరాలి నుండు నూరేళ్ళు కూడా ఆయుష్మంతులు అవ్వాలి అని చెప్పి ఆ యొక్క పశుపోతులు వేయడం జరుగుతుంది అరుంధతి నక్షత్ర దర్శనం ఈ యొక్క అరుంధతి నక్షత్రం దర్శనం చేయడం వల్ల వారిద్దరులో ఉన్నటువంటి ప్రేమను బయటకు పెట్టి ఒకరినొక ఒకరిని మనసు ఒకరి మనసును అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే పూర్వం ఈ యొక్క అరుంధతి దేవుని వశిష్ఠుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు ఆనాటిలో ఈ యొక్క మతాచారం ప్రకారంగా పైజాతిని వివాహం చేసుకోవడం తప్పు అయినా సరే ఆ యొక్క వివాహ అరుంధతి దేవి వశిష్ఠుని వివాహం చేసుకున్నా ఎవరు ఎన్ని చెప్పినా తన భర్తే తన సర్వం అని చెప్పి అరుంధతి దేవి పది ప్రత్యక్ష దైవంగా భావించి ఎన్నో సేవలు చేసి తన భర్తను ఎల్లప్పుడూ కూడా దైవంగా కొలిచింది అందువల్ల దేవతలు రాక్షసులు అందరూ కలిపి ఈ యొక్క సీతారామచంద్ర యొక్క కళ్యాణ మహోత్సవం నుంచి కూడా నేటి వరకు కూడా ఈ యొక్క అరుంధతి దేవిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి సూర్యుందులు ఉన్నంత వరకు కూడా ఉత్తర పౌత్రాది వంశాభివృద్ధి జరుగుతుంది వారి యొక్క భార్యాభర్తల మధ్య అనురాగమైనటువంటి ప్రేమ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది అందువల్లే నాటి నుంచి నేటి వరకు కూడా అరుంధతి దేవి నక్షత్రాన్ని దర్శనం చేస్తారు ఈ యొక్క సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా దేదీపమైన కాంతులతో మంగళ వాయిద్యాలతో మంత్రాలతో ఊరు ఊరుల గోడవాడలా కూడా జరుగుతుంది అందరికీ కూడా తెలుసు భారతీయ హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్క ఒకరు కూడా రామనామాన్ని జపించాలి రామనామం ఎంతో రుచికరమైనటువంటిది రామాయణం రాసినటువంటి వాళ్ళు వాళ్ళకి వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి ఈ యొక్క రామాయణాన్ని ఎంతో రుచిగా ఎంతో అనురాగమైనటువంటి చదువు ప్రేమతో ఆ యొక్క రామాయణం చదువుతుంటే మనకు తెలియనటువంటి దైవత్వం ఏర్పడుతుంది మనకు తెలియనటువంటి తన్మత్వం ఏర్పడుతుంది మనమే రామాయణం రాశామా అనే భావన కూడా కలుగుతుంది అటువంటి మహత్తరమైన కావ్యం రామాయణం రామాయణం చదవడం వల్ల మనలో ఉన్నటువంటి క్రోధం అలాగే మోహం ఇవన్నీ కూడా పోతాయి కోపతాపాలు నశిస్తాయి శీ శీఘ్రమేవ ఆరోగ్యము అలాగే మనిషి నడవడక సత్ప్రవర్తన కలుగుతుంది రామాయణంలో అంత ప్రసిద్ధి ఉన్నది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా రామాయణం చదివి తీరాలి రామాయణంలో ఎంతో విశిష్టత ఉన్నది రామనామానికి మించినటువంటి జపం మరొకటి లేదు శ్రీరామ రామ రామేతి రమే రామేతి మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామా వరాననే అని ఈ యొక్క రామాయణకు మించినటువంటి నామం మరి లేదు అని మీ అందరికీ కూడా తెలిసినటువంటిది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హాయ్ దిస్ ఇస్ రమణ రా నీకు సెర్లేర్నీకివర్ ఫేమ్ కుమనన్ సేతారామన్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఎప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లాస్ట్లో బెల్ ఉంటుంది అది కూడా కొట్టండి థ్యాంక్ యూ మరి ఎన్నో ఇంటర్వ్యూల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎప్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంజాయ్ చేస్తారు బెల్ ఐకాన్ కొట్టం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్